Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan మరో కీలక నిర్ణయం ఏపీ రాజకీయాలలో కొత్త మలుపు. వైనాట్ 175 ముఖ్యమంత్రి నినాదం లక్ష్యం. తిరిగి అధికారంలోకి రావడం కోసం ముఖ్యమంత్రి జగన్ ధీమాగానే ఉన్నా ఎక్కడా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఎన్నికల వేళ పొత్తులు యాత్రల పేరుతో తనను టార్గెట్ చేస్తున్న వేళ ప్రజల మధ్య నుంచే వారిని ఎదుర్కోవడానికి జగన్ సిద్ధమయ్యారు. ఈ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన సుదీర్ఘ పాదయాత్రతో 151 సీట్లతో అధికారం దక్కించుకున్న జగన్ ఇప్పుడు మరోసారి ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ప్రజల నుంచే పాలనపైన స్వయంగా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వారి మద్దతు మరింత పొందుతూ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. దీంతో ఇక ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. బస్సు యాత్ర పల్లె నిద్రకు నిర్ణయించారు. తన తండ్రి మరణం తరువాత పావురాల గుట్టలో ఇచ్చిన మాటతో మొదలు ప్రతి సందర్భంలోనూ జగన్ ప్రజలతోనే ఉన్నారు. ఇప్పుడు సీఎం హోదాలోనే ఇక గ్రామస్థాయి ప్రజలతో మమేకం కానున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 95% హామీలను పూర్తి చేశామని ప్రభుత్వం చెబుతోంది. పాదయాత్రలో ఇచ్చిన హామీలు ఆచరణ రూపంలోకి వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలు పొత్తులతో జగన్ లక్ష్యంగా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు యాత్రల పేరుతో ప్రజల మధ్యలోకి వచ్చి జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. ఇప్పటికే గడప గడపకు ప్రభుత్వం పేరుతో తన ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికి పంపిన ముఖ్యమంత్రి జగన్ స్వయంగా తానే ప్రజల్లోకి వెళ్లనున్నారు. తన ప్రభుత్వ పాలన సంక్షేమం అమలుపైన నేరుగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునున్నారు. ప్రజలతో మరోసారి మమేకం కావడం ద్వారా ప్రతిపక్షాలకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత ప్రజాబాట పట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి మండలం కవర్ చేస్తూ ఆ మండలంలోని ఒకటి లేదా రెండు గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడి ప్రజలతో రచ్చబండ నిర్వహించనున్నారు. పల్లె నిద్ర చేయనున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా పల్లె నిద్ర చేయాలని నిర్ణయించడం ఇప్పుడు రాజకీయంగా ప్రతిపక్షాలకు మింగుడుపడని విషయంగా మారనుంది. తన పాలన సంక్షేమం ప్రజాభిప్రాయాలను స్వయంగా ఆరా తీయనున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. అదే సమయంలో పార్టీ పరంగానూ క్షేత్రస్థాయిలో పరిస్థితులపైన స్వయంగా ఫోకస్ చేయనున్నారు. ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి సర్వేల ద్వారా తనకు నివేదికలు అందుతున్నా ప్రజానాడి స్వయంగా తెలుసుకునేందుకు రంగంలోకి దిగుతున్నారు. ప్రతిపక్ష పార్టీలు యాత్ర పేరుతో తనను రాజకీయంగా టార్గెట్ చేస్తున్న వేళ దానిని ప్రజల మధ్యనే ఉంటూ ఎదుర్కోవడానికి తిప్పికొట్టడానికి జగన్ నిర్ణయించారు. జగన్ ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా ప్రజలతో మమేకమవుతూ ప్రతిపక్షాలకు చెక్ పెట్టనున్నారు. ప్రతి గ్రామంలోనూ ఇప్పటి వరకు తన పాలనలో ఎన్ని కుటుంబాలకు ఎంతమేర లబ్ధి చేకూరిందనేది సీఎం స్వయంగా వివరించనున్నారు. దీని ద్వారా ప్రతి గ్రామంతోనూ సీఎం మమేకం కానున్నారు. బస్సు యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ప్రతిపక్షాల యాత్రలను రాజకీయంగానూ డామినేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో పార్టీని క్షేత్రస్థాయిలో తీసుకుని వెళ్లేందుకు సరికొత్త కార్యక్రమానికి వైసీపీ శ్రీకారం చుడుతోంది. జగన్ అన్నే మన భవిష్యత్తు పేరుతో కొత్త కార్యక్రమం సిద్ధం చేస్తున్నారు. ఇక ఇప్పుడు సీఎం బస్సు యాత్ర పల్లె నిద్ర నిర్ణయం రాజకీయంగా ఏపీలో కొత్త మలుపుకు కారణం కానుంది.